ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఆర్లగడ్డలో జరుగుతున్న అవినీతి మీద మీరు చూస్తున్నారు నిన్న దాదాపు 1000 బ్యాగులు రేషన్ బియ్యం దొరికింది ఇవన్నీ ఒక ప్లాన్డ్ గా వైఎస్ఆర్సీపీ నాయకులు ఒక విధంగా చేసుకుంటూ వస్తున్నారు ఈ రోజు బీజేపీ ప్రభుత్వం చాలా రోజుల నుండి చెప్తూనే ఉంది కేంద్రం నుండి వచ్చే బియ్యం ఎక్కడికి పోతుంది సెపరేట్ గా మోడీ గారు 5 కేజీల బియ్యం ఇస్తున్నారు ప్రతి ఒక్క రేషన్ వాళ్ళకి అలాంటిది ఇది దాదాపు ఒక నెల నుండి స్టార్ట్ చేశారు కానీ దాని ముందు వరకు వచ్చిన బియ్యం అంతా ఇలా పక్కదారి పట్టించి ఇలా స్మగ్లింగ్ చేసుకుంటూ పెట్టుకోవడం జరుగుతుంది దీంట్లో పూర్తి బాధ్యత మన ఎమ్మెల్యే వహించాల్సి వస్తుంది ఏం చేస్తున్నాడు ఎమ్మెల్యే మొత్తం వాళ్ళ అనుచరులను పెట్టి ఇవన్నీ దోచుకుంటున్నాడు ఇప్పటికి ఒకటా రెండా ప్రతి ఒక్కటి వాళ్ళ వాళ్ళని పెట్టి బినామీల లాగా వాళ్ళ వర్గంలో ఉన్న వాళ్ళని పెట్టి ఇసుక ఎర్రమట్టి ఈరోజు ఆఖరికి బియ్యం కూడా వదిలిపెట్టలేదు ప్రతి ఒక్క దాంట్లో అవినీతే ల్యాండ్లు బంకులు షాపులు వేసుకుంటే కూడా వీళ్ళదే అడవి టీ ఆఖరికి టీ షాపులు కూడా ఎవడైనా మామూలుగా రోడ్డు మీద బంక్ వేసుకుంటే దాన్ని కూడా కొట్టి ఇదే వ్యక్తి ఇదే కౌన్సిలర్ వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ ఇదే పని వాడిని చెప్పి అప్పుడు చాలా హింసించడం జరిగింది ప్రతి ఒక్కటి ఈరోజు ఎమ్మెల్యే కన్సల్ట్లో ఇవన్నీ జరుగుతున్నాయి అసలు ఏం చేస్తున్నాడు ఎమ్మెల్యే ఆలగడ్డకు ఎమ్మెల్యేగా ఉన్నాడే తప్ప ఎందుకు పనికి వస్తారో కూడా ఎవరికి అర్థం కాదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చిపోయారు ఆయనేమో వచ్చి బటన్ నొక్కిపోతాడు ఈడ చూస్తే ఫ్యాన్లు తిరగవు ఏమి లేదు మన ఎమ్మెల్యే ఏమైనా కర్ర పెట్టుకుంటే తిప్పుతాడా అని చూస్తే ఆయన పైన కర్ర కూడా అందుకట్లేదు ఒక్క పని చేయడు ఏం చేసిపోయారు సీఎం గారు వచ్చారు ఏం చెప్పారు ఆయన అవి ఇవి అనౌన్స్ చేసిపోయారు ఇంతవరకు టౌన్ లో వేసిన ట్రైన్లే మళ్ళీ మళ్ళీ పీకి మళ్ళీ అవే వేస్తున్నాడు మాకు అర్థమే కావట్లేదు డబ్బులు ఎందుకు వేస్ట్ చేస్తున్నాడు కూడా అర్థం కావట్లేదు ఒకసారి క్వాలిటీ చేయడు మళ్ళీ వేస్తాడు మళ్ళీ పీకుతాడు మళ్ళీ వేస్తాడు మళ్ళీ పీకుతాడు అవినీతి కోసము ఆయన చేసే పనులు ఎటుంటాయంటే మొత్తము కరప్షన్ 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 రైతులకి ధాన్యం కొనుగోలు కేంద్రాలు కానీ ఇంతవరకు ఏదే కానీ స్టార్ట్ చేసిలేదు ఈరోజు అకాల వర్షాల వల్ల ఆరబోసుకోలేక దానిని చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు కూడా దాదాపు మన వర్షాలు వచ్చి కూడా కొన్ని చోట్ల పంట నష్టం కూడా జరిగింది దీని మీద ఎటువంటి స్పందన లేదు ఇంతవరకు ఆయన వెంటనే నష్టమైన రైతులు దాదాపు చాగమరి మండలం కానీ ఉయ్యలవాడ మండలం కానీ వర్షాలు ఎక్కువ పడినాయి అదేవిధంగా సిరివెల్ల ఇద్దరు కూడా బాగా పడినాయి వర్షాలు సో ప్రతి చోట నష్టం ఎంత జరిగిందో రైతులకి ఒక ఇది ఎస్టిమేషన్ చేసేది కానీ ఇంతవరకు ఏది స్టార్ట్ చేయలేదు కనీసం దాని మీద ఎమ్మెల్యే ధ్యాస కూడా పెట్టట్లేదు ఇమీడియట్గా తిరిగి నష్టమైన రైతులు ఎంతెంతమంది నష్టపోయారు అండ్ అది చూసి అది ఒక పక్క చేయాలి అదేవిధంగా ధాన్యం కూడా కొనుగోలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం అంది ఇప్పుడు కూడా చాలామంది రైతులు ధాన్యం కొనుగోలు చేయట్లేదు ఎటువంటిది ఓపెన్ కాలేదు ఇమీడియట్గా రైతుల దగ్గర నుండి ఒడ్లు కానీ అదేవిధంగా మొక్కజొన్న ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి ఇమీడియట్గా కొనుగోలు చేయాలని కోరుతున్నాం జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ తలదన్నె ప్యాలెస్ ఈరోజు ఆళ్లగడ్డ కాన్స్టిట్యూన్సీలో ఎరుగుడుదిన్నెలో ఒకటి కట్టాడు అది తప్ప ఈయన ఆళ్లగడ్డలో అభివృద్ధి చెందిందంటే ఎరుగుడుదిన్నె ప్యాలెస్ ఒకటే అభివృద్ధి చెందింది ఇంకేం చేసినాడు ఎమ్మెల్యే తిన్నామా పనుకున్నామా తెల్లారిందా ఈయనకి మూడు ప్రాలసీలు పెట్టుకున్నాడు ఇంక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమో గడప గడపగా బొమ్మంటాడు ఆ గడప గడప ఆయన తిరిగేది లేదు ఆ సచివాలయంలో వచ్చేది లేదు ఈరోజు మండలానికి మూడు సచివాలయాలు నాలుగు సచివాలయాలు మాత్రమే అయిపోతున్నాయి అసలు ఇంతవరకు సిరివెల్ల టౌన్లో కాలు పెట్టలే రుద్రవరం టౌన్లో కాలు పెట్టలే ఇటుపక్క పోయి చాగల్మరి చూస్తే చాగల్మరిలో ఇంతవరకు సగం సగం కూడా ఏది చేయట్లేదు ఎక్కడ చూసినా ఆళ్లగడ్డలు అంతే ఇన్కంప్లీట్ దీనివల్ల ఉపయోగం ఏంది ఒక సచివాలయానికి 20 లక్షల ఫండ్ వస్తుంది అట్లా మండలంలో రెండు మూడు అయిపో చేసి కూర్చుంటున్నాడు తప్ప పూర్తిగా ఒక స్థాయి పూర్తి స్థాయిలో ఒకటి కూడా కంటిన్యూటీ లేదు ఇంకా ఎమ్మెల్యేగా నీకు వేరే పనులు ఏమున్నాయి వేరే బాధ్యతలు ఏమన్నా నిన్నేమన్నా ప్రొక్లైన్ పెట్టి ఇసుక తోగమన్నాడా మట్టి ఏమన్నా తోగమంటారా అన్ని నువ్వు అవినీతి పనులన్నీ చేసుకుంటూ కూర్చుంటున్నావు నువ్వు చేయాల్సింది ఏంది గడప గడపో భో ప్రజలకు అందినేటివి వాళ్ళ సమస్యలు తెచ్చుకో అంటే ఆడ ప్రజల సమస్యలు చెప్తుంటే పట్టించుకోవట్లేదు
ఎటువంటి సమస్యలు తీరట్లేదు. ఈరోజు హాస్పిటల్ కడతా అంటున్నాడు, ఇప్పుడు రెడీ అయింది. ఇంతవరకు దాని గురించి దాని ఫ్యాకల్టీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హాస్పిటల్లో పాత ఉన్న హాస్పిటల్లోనే డాక్టర్స్ సరిగ్గా లేదు, మెడికల్ ఫెసిలిటీస్ లేవు, ల్యాబ్ లేదు. చిన్న ఇది జరిగినా కూడా ఆడుకోపోవాలి, నంద్యాలకు పోవాల్సిందే. ఏ దానికి ట్రీట్మెంట్ ఉండదు, అన్ని నంద్యాలకి ఫాలో అప్ రాసినామంటారు. ఇంకా డాక్టర్లు ఉన్నారా లేరా అంటే లేదు. వాళ్ళు ఏంటన్నా మాకు సరిపోవట్లేదు, మేము ఏం చేయాలంటున్నాం. ప్రతి ఒక్కటి మూడు నెలలు రెండు నెలలు దాదాపు ఎమ్మెల్యే సీఎం గారు వచ్చి కావాల్సింది. ఇంతవరకు ఏమి ప్రయోజనం జరిగిన ఆలగడ్డలు అంటే లేదు. ఇప్పుడు కొత్తగా ఎరుగుడు తిన్న ప్యాలెస్కి రోడ్లు వేసుకుంటున్నాను. ఇంతే తప్ప ఆయన చేసిన అభివృద్ధి ఏంది? ఆయన ప్యాలెస్కి ఆయన జాగ్రత్తగా చూసుకుంటున్నాడు, ఒక్కటన్నా చేస్తున్నాడా? ఆయన ముందు సమాధానం చెప్పాలి. ఈ బియ్యం ఇంత జరుగుతుంటే ఏం చేస్తున్నావు? మొత్తం నువ్వే కదా, మీ పార్టీ కనుసంధంలోనే ఇవన్నీ జరుగుతున్నాయి. ఈరోజు మీ వైఎస్ఆర్సిపి కార్యకర్త కాదు, ఆయన కౌన్సిలర్. ఆయన దీనికి సమాధానం చెప్పాలి ఇమీడియట్గా. ఎమ్మెల్యే మేము డిమాండ్ చేస్తున్నాం.